పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైనట్టు క్లబ్ అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు తెలిపారు. సుమారు 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 30 మందికి కంటి ఆపరేషన్లు చేయాలని గుర్తించినట్టు తెలిపారు. గుర్తించిన 30 మందికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించనున్నామని అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 30 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. 30 మందిని బస్సులో రేకుర్తి తరలించి రేపు ఉదయం ఉచితంగా కాటరాక్ట్ ఆపరేషన్ చేసి 29 నాడు వారిని పెద్దపల్లిలో దిగబెట్టనున్నట్లు తెలిపారు. వీరికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించినట్టు చెప్పారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఇప్పటి వరకు దాదాపు 60 నుంచి 70 మంది పార్టిసిపేట్ కావడం జరిగింది. వారిలో ఒక 30 ఇప్పటివరకైతే 30 మందికి ఆపరేషన్ అవసరం ఉంది అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించిండ్రు. ఇంకా ఇది శిబిరం కంటిన్యూ అవుతుంది కాబట్టి చివరి వరకు ఒక 40 మంది 50 మందినైనా ఈరోజు ఆపరేషన్కు తరలించి రేకుర్తి హాస్పిటల్ వారి బస్సులో తరలించి అక్కడ వీళ్ళకి ఈరోజు సాయంత్రం బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు చేసిన తర్వాత రేపు మార్నింగ్ ఉదయం వీళ్ళకు ఆపరేషన్ చేయించి కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఎల్లుండి ఇక్కడ ఇదే వెన్యూలో దిగబెడతాం. సో మేము ఈ క్యాంపులను కంటిన్యూగా నిర్వహిస్తామని ఇప్పటివరకు ఇది మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 6వ క్యాంపు. ఈ 6 క్యాంపుల ద్వారా దాదాపు 240 మందికి మేము ఆపరేషన్లు చేయించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు స్పందించి మా పాంప్లెంట్ను లేకపోతే మా యొక్క క్యాంపును ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఒక ఐకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఐ క్యాంపులే కాకుండా ఈ లయనిస్టిక్ ఇయర్లో మేము ఇప్పటి వరకు 1000కి పైగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు 100,000 మందికి పైగా సర్వీస్ చేయడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయలతో మేము ఈ సంవత్సరం సర్వీస్ చేయడం జరిగింది. కంటిన్యూగా డయాబెటిక్ క్యాంపులు దాదాపు 366 రోజులు కంటిన్యూగా క్యాంపులు పెట్టడం జరుగుతూ ఉంది. దాపు 275 రోజులుగా మేము హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతూ ఉంది హాస్పిటల్కి వచ్చేటువంటి పేదలకు. అదేవిధంగా ప్రతి సోమవారం ఆ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అటెండ్ అయ్యే వారికి కూడా దాపు 200 నుంచి 250 మందికి సోమవారం మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా వీళ్ళకు మధ్యాహ్నం భోజనం అందించిన తర్వాత బస్సులో పంపిస్తాం. ఈ క్యాంపులో రేకుర్తి హాస్పిటల్ సిబ్బంది ప్రభాకర్, డిస్టిక్ట్ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ జైపాల్ రెడ్డి, జోన్ చైర్మన్ రేకులపల్లి శశాంక, ఉపాధ్యక్షులు మీసాల సత్యనారాయణ, క్లబ్ సీనియర్ సభ్యులు కావేటి రాజగోపాల్, కె మహేందర్ రావు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బాధ్యులు ఎస్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.